విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి భాగంలో లలితా సహస్రనామ స్తోత్రం అర్థం, పరమార్థం, మహిమ ఏమిటో సంక్షిప్తంగా తెలుసుకుందాం. లలితా సహస్రనామ స్తోత్రం వ్యాసప్రోక్తం కాదు, అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత, ఆమె యొక్క ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారంలోకి వచ్చింది. ఈ నామాలని ఎవరు అనుసంధానం చేస్తారో, ఎవరు ప్రతిరోజు ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో, వారి యందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిజ్ఞ పూనింది. కాబట్టి కలియుగంలో మనకు లలిత సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం తప్ప, ఇది తల్లి యొక్క పూర్ణ అనుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రం. నామము అంటే పేరు, లలిత సహస్రనామ స్తోత్రము అని ఒక మాట అంటున్నాం, కానీ బాహ్యంలో అది రహస్యనామ స్తోత్రం. ఆవిడ పేరు లలిత, అయితే ఆవిడని సహస్రము అంటే అనంతము అని పేరు. అనంతము అంటే లెక్క పెట్టలేని, సహస్ర శీర్ష వదన, సహస్రాక్షి, సహస్రపాత్ అంటే ఖచ్చితంగా లెక్క పెట్టడానికి 1000 తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్థం. అనంతమైన తలలు కలిగినది అని, అనంతమైన నామములు ఎందుకు ఉండాలి? ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి ఒక నామం అవసరం, మనసుతో పలకాలి. లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికి వచ్చేసి అప్పజెప్పేయడం కాదు. లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మనస్సును హత్తుకుని నిలబడిపోవాలి. శ్రీ లలితా సహస్రనామములు కేవలం స్తోత్రం కాదు, ఇది గొప్ప శాస్త్రం, గొప్ప ప్రమాణం. ఈ 1000 నామాలు 183 శ్లోకాలలో చెప్పబడినవి. శ్రీమాత అను నామంతో మొదలై లలితాంబిక, రిపీట్, శ్రీమాత అను నామంతో మొదలై లలితాంబిక అనునామంతో పూర్తవుతుంది. విడివిడిగా చదివితే ఓం శ్రీమాత్రే నమః అని చదవాలి, అర్థం తెలుసుకునేలా చదవాలి. అలా వీలు కానప్పుడు నామజపం వలె చదవాలి. ఎలా చదివినా భక్తితో చదివితే పుణ్యం వస్తుంది. ఈ నామములు చదివితే వచ్చే ఫలితం క్లుప్తంగా తెలుసుకుందాం. ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, సర్వ పాపాలు తొలగిపోతాయి, ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. అందుకే శ్రీ లలిత సహస్రనామాలు చదువుదాం, చదివించుదాం, ముక్తిని పొందుదాం. స్వస్తి. శ్రీమాత్రే నమః. సర్వేజన సుఖినో భవంతు.